అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు ట్రిపుల్ జర్నీ ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో మరొక ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే, మనము గుర్రం దగ్గర ఉన్నాము. ఆ గుర్రం కొనడానికి ఎంత ఖర్చు అయింది, దాని తర్వాత దాన్ని ఎలా సవారీ చేయాలి, దాని తర్వాత సవారీ చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అవన్నీ మీతో పంచుకుంటాను. దాని మీద వేసే కళ్ళెం కానీ, దాని తర్వాత గుర్రపు జీన్ అంటే దాన్ని కూర్చోవడానికి ఉండే సీట్ కానీ, వాటన్ని డీటెయిల్స్ మనము తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. దాని తర్వాత ఈ గుర్రాన్ని ఎక్కడి నుంచి పర్చేస్ చేశారు అన్న విషయాలు కూడా నేను చెప్తాను. ఇవన్నీ గుర్రాన్ని దాని తర్వాత ఆ కళ్ళెంని ఫిట్ చేసేటప్పుడు అవన్నీ డీటెయిల్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మనము ఈ కళ్ళెం కానీ దాని తర్వాత జీన్ కానీ పెట్టేసి ఎలా సవారీ చేస్తారో అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ కళ్ళెం ఉంది. తగిలిందా, దెబ్బ తగిలిందా? ఇప్పుడు మనము గుర్రానికి వేసే కళ్ళెంని చూస్తున్నాము. అది ఎలా చేస్తారో అది కూడా చూద్దాము. కిందికి పట్టుకోవడానికి కావాల్సిన తాడు ఇక్కడ ఉంది. ఓ కళ్ళెంకి ఎక్కిస్తుంటే కొంచెం గుర్రం ఇబ్బంది పెడతా ఉంది, అంటే దానికి తెలుసు కదా. ఇది పెట్టినామంటే ఖచ్చితంగా సవారీకి రెడీ అవ్వాలి అని చెప్పేసి. సో అంతా రెడీ అయిపోయింది. వెరీ సింపుల్, దీన్ని చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఫేస్లోకి అది పెట్టేసి దాని తర్వాత ఇక్కడ ఒక ఏమంటారు, జస్ట్ ఆ బెల్ట్ని ఫిట్ చేయాలన్నమాట, ఇక్కడ కనిపిస్తున్న బెల్ట్ని. అంతే, వెరీ సింపుల్ అది. ఇంకా దాని తర్వాత జీన్ కూడా తీసుకొచ్చి పెడతాడు ఇప్పుడు బాబు, అది కూడా చూద్దాం. ఇక్కడ గుర్రం మీద వేసే సీట్ కూడా చూడవచ్చు మీరు, అది కూడా చాలా సింపుల్. జస్ట్ దాని మీద గుర్రపు వీప్ మీద పెట్టేసి కింద బెల్ట్ని ఫిట్ చేయాలన్నమాట. ఇప్పుడు అది కూడా చేస్తాడు. సో ఇప్పుడు కళ్ళెము, దాని తర్వాత గుర్రపు జీన్ మొత్తం పెట్టిన తర్వాత మన ఘోడ గుర్రం వచ్చేసి ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనము గుర్రపు వ్లాగింగ్ చూద్దాము. హెల్మెట్ పెట్టుకొని మనము గుర్రపు మీద సవారీ చేస్తా ఉంటే ఎలా ఉంటుందో అది నా అనుభూతిని మీతో పంచుకుంటాను. ఇప్పుడు మనము గుర్రం ఎక్కుదాము. సో నేనైతే ట్రై చేస్తున్నా, చాలా భయంగా ఉంది. నాకైతే మొదటిసారి గుర్రం ఎక్కుతున్నాను. ఇంతకుముందు కూడా ఎక్కినా కానీ ఎందుకో టెన్షన్ అనిపిస్తుంది. ఏం కాదు కదా, ఎగిరి కూర్చోవాలనా? బరువు పడితే దీని మీద. ఓకే, సక్సెస్ఫుల్గా కూర్చున్నా. నాకైతే భయం వేస్తూ ఉంది, కదులుతా ఉన్నా నేను. యాక్చువల్గా అటు ఇటు కదులుతుంది. చిన్న పట్టుకొని ముందుకు వెళ్ళు, చూద్దాం. సో నేనైతే అర్రే బరువు ఎక్కువైనట్టున్నా. ఏ దిగుతూ ఉండు, ఏం దిగుతూ ఉండు. చాలా భయం వేస్తుంది. అది యాక్చువల్గా కూర్చోవడానికి అంత కంఫర్టబుల్గా లేదనమాట. ఎందుకు అంటే మనకు సిటీలో కానీ అట్లా చూసినట్లయితే కాళ్ళు పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి, అవి ఇక్కడ లేవు కాబట్టి నేను కూర్చోలేకపోయినా. మన చిన్నబాబు కూర్చొని వీడు సవారీ చేస్తాడు. చల్
మొత్తం మీద నేనైతే ఎక్కువసేపు వెళ్ళలేకపోయినా దానికి కారణం ఏంటంటే ఆ గుర్రం మీద ఎక్కుంటే భయంగా ఉంది అని భయం అనిపించింది నాకు. సో ఇప్పుడు ఈ గుర్రాన్ని ఎక్కడ పర్చేస్ చేశారు, దాని తర్వాత వాటికి ఏమేమి కావాలి అన్న విషయాలు నేను చెప్తాను. ఇది కర్నూలు నుంచి తీసుకొచ్చిండ్రు. గుర్రం కాడికి వచ్చేసి ఒక 40,000 రూపీస్ పడింది. దాని తర్వాత దాని కళ్ళెము జీన్ వచ్చేసి 16,000 రూపాయలు అనమాట. అది ప్యూర్ లెదర్తో తయారు చేస్తారు. చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే ఈ గుర్రపు పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో కొరికినా కానీ అది తెగకుండా ఉండాలా. కళ్ళెం లేకపోతే అసలు మాట వినదు గుర్రము. అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనందరికీ తెలుసు. సో ఇది ఏదైనా తింటది ఎక్సెప్ట్ ఒక వరి గడ్డి తప్ప మిగిలిన ఏ గడ్డినైనా తింటది. సొప్ప కానీ మినుము పొలం పొట్టు కానీ దాని తర్వాత బుడ్డల పొట్టు కానీ ఏదైనా తింటుంది. సో మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే పెద్దగా అంతగా ఏముండదు. కూరగాయలు అవి ఇవి తీసుకొచ్చి పెడితే సరిపోతుంది. ఈజీగా ఒక 1 ఇయర్ మనము ఉంచుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకే సేల్ కూడా చేయొచ్చు. సో 40,000 అంటే సమ్ డిప్రిసియేషన్తో వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు కొంచెం తగ్గించుకొని. చూసారు కదా కొల్లాపూర్లో గుర్రపు సవారీ, ఒక చిన్న కొంచెం ఫాస్ట్గా సవారీ చేస్తాడు. సో ఫాస్ట్గా పరిగెత్తడానికి మన ఫ్రెండ్ కార్తిక్ ఉన్నాడు. కార్తిక్ కొంచెం ఫాస్ట్గా సవారీ చేయగలనంట. ఇట్లా ఫాస్ట్ ఇట్లా ఇట్లా వెళ్ళు, ఒక రౌండ్ తీసుకొని వస్తాడు. అవునా, ఎట్లా కూర్చొని లేపుతాడా మామూలుగా పట్టుకునే? ఏది లేప ఒకసారి చూద్దాం. ఆ ఎద్దులో కోపం వస్తే కసక్కని పొడుస్తాయేమో. అట్లా ఎదురున్నప్పుడు సీటు అక్కడ ఇక్కడ ఎత్తు ఉంటుంది, లెఫ్ట్ కు రైట్ కదా. చల్ ఆ ఇరా ఏ దిపు. అరే సో వీటికి డిసీజెస్ రోగాలు కూడా అంత తొందరగా రావన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. ఇది ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.